అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిన్న రాత్రి జరిగిన ముఖ్యమంత్రి జరిగిన దాడి ఘటన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడంలో దిట్ట. 2019 కూడా, 19 ముందు కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. కత్తి శ్రీను, కోడి కత్తి శ్రీను, ఆయన చేసిన పాపం ఏమిటో ఇప్పటివరకు ఎవరో తెలియదు. 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు ఒక దళితుడు. ఒక్కరోజు కూడా కోర్టుకు వచ్చి జరిగిన ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చెప్పలా. అంటే ఆయనలో చాలా స్ట్రాటజీలు, ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలి, ప్రజల దగ్గర ఏ విధంగా సానుభూతి పొందాలి అనే కార్యక్రమం చేయడంలో దేశంలోనే బహుశా నెంబర్ 1. ఇది ఖచ్చితంగా కోడికత్తి నెంబర్ 2. బస్సు మీద ప్రయాణించేటప్పుడు అసలు రాత్రి లైట్లు ఆపడం అనేది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు రోజే, ముందు వారం రోజులు, కనీసం 3 రోజుల ముందు వెళ్ళిన రూట్ని క్లియర్ చేసుకుంటారు. పవర్ లైన్స్ ఉంటే క్లియర్ చేస్తారు తప్పించి. కొత్తగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చీకట్లో ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్ళడం అనేది ఇది హాస్యాస్పదం. ఈ విషయంలో ఖచ్చితంగా డీజీపీ, నిఘా చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలా? అంటే ఇది మీరు ప్రజలను ఎందుకు మభ్య పెట్టేస్తున్నారు? అధికారులుగా మీరు నిజంగా జరిగి ఉంటే అధికారులుగా మీరు ఫెయిల్యూర్, పక్కా ఫెయిల్యూర్. మీరు అపోజిషన్ లీడర్ మీద, ప్రతిపక్ష పార్టీలు సంబంధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంటారు, లేదా వారిని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటారు. అంటే ఏంటి ఇదన్నీ? 2024 గెలవడానికి ఎన్ని ట్రిక్స్ వేయాలో జగన్మోహన్ రెడ్డి వారికి మీరు చప్పట్లు కొట్టడానికి అనుకున్నారు. మీరు ఐపీఎస్ కానీ, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్. మీరు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలని నేను బహిరంగంగా వారిని నేను అడుగుతున్నాను. వారిని అంటే ఏ విధంగా, దేనికి? ఈ నిఘా చీఫ్ ఉంటాడు ఎంత పనికిమాలంటే, అలా ఇక్కడ ఒక రాజాములో ఒక క్యాండిడేట్ పెట్టారు, ఆయన గట సెక్యూరిటీ కావాలట ఒక పోలీసుని పెట్టాడు, అంటే గార్డ్స్ ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలయా నువ్వు? అడో డాక్టర్ వచ్చాడు కొత్తగా, అంటే ఆయనకి థ్రెట్ ఉంటుంది. మేము మాజీ మంత్రులుగా చేసి మేము జనాల్లో తిరుగుతూ మేముంటే మాకేమో పోలీస్ రక్షణ వా, నువ్వేం చీఫ్ అయ్యా, పనికి మాల చీఫ్లో ఏం చదువుతారయ్యా మీరు? ఎవరి మీద వాడు కేసులు పెట్టడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టడానికా మీరు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తే బంటులా బానిసలా పనిచేస్తారా? చట్టం మీ దగ్గర ఇప్పుడు ఉండదా? ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అధోగతి పాలు అయిపోయింది. బ్రాండ్ వాళ్ళు టోటల్గా వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది. అసలు ఈ పోలీసు వ్యవస్థ టోటల్గా ఈ రాష్ట్రంలో పనికి మాల బాసుల కింద ఉంది. ఓవరాల్ కింద ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళకి సేవ చేయడానికి పనికి వస్తున్నారు తప్పించి వారు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఈ డ్రామాలో వీళ్ళు కూడా పాత్రలే ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా? సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చాలా? ఎందుకంటే ప్రజలను ఎన్నిసార్లు మొబ్బు పెడతారు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకా జరగకముందే, ఎన్నిసార్లు జరగకముందే అమ్మటి టీవీలకు వస్తాడు, అలాగే పేరు నాని టీవీలకు వస్తాడా, వచ్చి మాట్లాడతాడా తెలుగుదేశం చేశారు అపోజిషన్ చేశారని? సిగ్గుందా మీకు? అంటే అంతమంది ఉంటే ఒక్కడికి జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తగ్గుతుందా? ఒక చిన్న బ్లాస్ట్ చేసుకుంటాడా, బయట యాక్షన్ చేస్తాడా? ఇది ప్రజలందరూ నమ్మరు. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మడమే కాదు, మిమ్మల్ని దించాలి అని, మిమ్మల్ని ఓడించాలని ప్రజలందరూ కూడా కత్తి కట్టుకుని కూర్చున్నారు. మీరు ఎన్ని యాక్షన్స్ చేసినా ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు. అందుకోసం ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.